ओम शुभंकर्ये नमः आदित्याय च सोमाय मंगलाय च बुधाय च गुरु शुक्रः शनिभ्यश्च राहवे केतवे नमः। कन्या राशि वारी शुभगुत नाम संवत्सरములో ఏప్రిల్ మాసములో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి। ఈ యొక్క కన్యా రాశి వారికి గ్రహ స్థితి సామాన్యముగా ఉన్నప్పటికీ కొన్ని వ్యతిరేక భావాలు మీ చుట్టుముట్టు ఉంటాయి। వీటి వల్ల కొంత విరోధము ఏర్పడుతుంది। ఆ విరోధము కూడా ब्राह्मण वैदिक धर्मबद्धम विरोध ये सदर्भमू लेकिन एदो पंडित को वग्वाद पंदे अवकाश कदी मन की यहमात्र मैं बागें तन्मंत्रं ब्राह्मणादीनं ब्राह्मणो मम देवता। सहजंगा पूर्वमु रोजुलकी इप्पुडु रोजुलकी तेडा एमिट्रा अंटे पूर्वमुलो पंडितुडु एदैते गनक चेप्तारो दानिनि तूचा तप्पकुंडा आचरिंचेवाळ्ळं। इप्पुडु दानिनि मनं रीसर्च चेसुकुनि आचरिस्तुन्नां। ఒక పండితుడు ఒక విధంగా చెప్పగా మరొక పండితుడు ఇంకో విధంగా చెప్పగా దాని గురించి చర్చ చేసి ఎక్కడ తక్కువగా జరుగుతుందో అక్కడికి వెళ్లి మన పరిణతి చేసుకుంటున్నాం। ఇది ఏ మాత్రము గౌరవమైనటువంటి పనిగా మనం అనుకోవక్కర్లేదు। ఇది అగౌరవమైనటువంటి పని కాబట్టి ఏదో ఒక సందర్భములో ఆయనతో మనకి జరిగినటువంటి కొంచెము కొడవో లేకపోతే మాటో ఏదో మనని కలిచి వేస్తుంది। కాబట్టి ఎదుట వ్యక్తితో మనము ఒక మాట మాట్లాడినప్పుడైనా గొడవ పడేటప్పుడైనా ఆచి తూచి వ్యవహరించడం మంచిది। అలాగే స్వయంకృత అపరాధములను కూడా చేస్తూ ఉంటారు। ఎవరు చెప్పినది మనం వినక్కర్లేదు అని అనుకుంటే మీరు ఈ వీడియో కూడా వినక్కర్లేదు। అటువంటి వారి దాకా ఈ వీడియో వెళ్ళదు, ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు మనకి దీంతో పనిలేదు అని। అటువంటి వారికి ఈ యూట్యూబ్ అనేటువంటి మాధ్యమమే వాళ్ళ ఫోన్లో ఉండదు। ఇది మనం విని కూడా ఎదుట వ్యక్తిని మనం ఎక్కిరించటమో లేకపోతే అతను గురించి మనం మాట్లాడటమో చేశామంటే मन कन्ना मिंचिन मूर्खुडु ई प्रपंचंलो एक्कडा उंडडु। विनटं मंचिदे, आचरण अनेदि मी इष्टं, चेयोच्चु चेयकपोवच्चु। इदि कंपल्सरी विंटे गानी इवाळ्ळ नीकु अन्नं पेट्टमु अनि एवरु अनरु कदा। वेतुक्कुनि विनेदि मनमे, विन्नप्पुडु आचरिंचाला वद्दा अनेटुवंटिदि मात्रमे मनं चेयालि। विनि దీని గురించి మనం మీమాంస పెట్టుకొని చర్చ చేసుకుంటాం అనేది ఏ రకమైనటువంటి పాపమో, అలాగే ఒక మంచి చేస్తున్నటువంటి వ్యక్తికి మనం సహకారం చేయకపోగా అతను గురించి చర్చించడం కూడా పాపం। అది మంచి అనుకోండి లాభమే, కానీ మనము చేయలేము కదా, ఎవరో చేస్తూ ఉంటే మనము దుమ్మెత్తిపోయటానికే ఉంటాం। కాబట్టి ప్రోత్సహించే విధముగా జీవనము ఉండటం అనేది తప్పు కాదు। అది చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఒక దేశాన్ని ప్రపంచాన్ని శాసించేటువంటి రాజు వరకు కూడా ఒకటే నీతి। దాని వల్ల ఒక మనిషి వృద్ధి చెందడమే కాకుండా అతను చేసే పని యందు మరింత శ్రద్ధ పెడతాడు। ఇంకొక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, మనము ఎన్ని చెడ్డ మాటలు మాట్లాడినా ఎంత మనం దుమ్మెత్తిపోద్దాం అనుకున్నా ఎంత వితిరేకముగా మనం ఉన్నా కొంతమంది ఆ పనులు చేసుకుంటూ ఉంటారు। అలాంటప్పుడు అతని అభివృద్ధికే తోడ్పడుతుంది తప్ప నీకే కష్టం,
నీకంటే పనిలేదు కానీ వాడికి పని లేకుండా ఉండదు కదా కాబట్టి మంచి విషయాన్ని గ్రహించడం అనేది చాలా కష్టముగా ఉంటుంది కన్యా రాశి వారికి ఈ మాసంలో గ్రహస్థితులు కొంత వ్యతిరేకముగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు కూడా ఏదో తెలియనటువంటి ప్రాణమిత్రుడి మీద కూడా కోపాన్ని పెట్టుకుంటారు పైకి మాత్రం చెప్తారు మా స్నేహితుడు అని లోపల మాత్రము కుళ్ళు కృతంత్రము అంతా ఏర్పడిపోయి ఉంటుంది అటువంటి ఆలోచనని కట్టిపెట్టండి పై అధికారి మన పైన ఉన్నటువంటి బాస్ మనకి జీవన ఉపాధి కల్పించేటువంటి అధికారి ఆవేశముతోనో కోపముతోనో ఆలోచనతోనో అతనికి ఉన్నటువంటి బాధ్యత రిత్యాను ఏదో అరిచాడు అనుకోండి గొడవపడి వెళ్ళిపోతే నీలాంటి వాడిని ఇంకొకరిని తెచ్చిపెట్టుకుంటాడు మనము అనుకుంటాం ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ ఒక నెల రోజులు ఇంట్లో ఖాళీగా ఉంటామని ఇలా నువ్వు ఖాళీగా ఉండటం మొదలు పెడితే జీవితాంతం ఖాళీగా ఉండాలి సర్దుకుని బతకమని నేను చెప్పట్లేదు కానీ ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవద్దని మాత్రం చెప్తాను కొంత ఆలోచించాలి మనకి రానటువంటి విషయాల యందు మనం తలపెట్టడం అనేది మంచిది కాదు ఇవి అనారోగ్యానికి కారణం చేస్తాయి ఇప్పుడు కాలమాన ప్రకారముగా వచ్చేటువంటి రోగము కంటే మనసు ఎందుకో అప్రశాంతతగా ఉంటుంది ఈ మాసంలో అది మరీ దరిద్రం ఏ జ్వరమో వస్తే మందు వేసుకుంటాం కానీ మనసుకే రోగం వచ్చిందనుకోండి మందు లేదు ఏ వైద్యుడు చెప్పడు మానసిక వైద్యులు కూడా మీరు ఆలోచించద్దమ్మా అని చెప్తాడు తప్ప ఈ మందు వేసుకుంటే నీకు నిద్ర వస్తుంది ఈ మందు వేసుకుంటే నువ్వు కొంత ప్రశాంతంగా ఉంటావని అంతే మళ్ళీ మందు ఆగిపోయిన తర్వాత నువ్వు ఆలోచన మొదలు పెడతావు ఇటువంటి మాసం ఎందున తప్పనిసరిగా నవగ్రహాలని ఆరాధన చేయటము ముఖ్యముగా ఒక నెలకి సరిపడా గోగ్రాసాన్ని స్పష్టంగా దానం చేయటం స్పష్టము అని ఎందుకు అన్నానంటే చాలామంది గోవులకి దానము చేయండి అంటే నేను ఎన్నో వీడియోల ద్వారా మాధ్యమాల ద్వారా చూస్తున్నాను నాకు కూడా నేను ఇలా మాట్లాడి చెబుతూ ఉంటే చాలామంది ఫోటోలు పెడుతూ ఉంటారు మేము ఇక్కడ పెట్టామండి అని ఒక్కసారి మీరు మనసుతో ఆలోచించండి ఆవు అంటే గనక ఏమిటి మనము చేసేది గోసేవేనా గోవులకే పెడుతున్నామా సరిగ్గా మోపురం ఉండదు ఓకేనా అండి కొమ్ములు సరిగ్గా ఉండదు ఏదో బాగా పొడుగ్గా ఉన్నటువంటి హెచ్ఎఫ్ ఆవులకి దానాన్ని పెట్టి అదేదో గొప్ప పనిగా భావిస్తున్నారు ఆ పాల ఉత్పత్తి అమ్ముకున్న వాడికి సహాయం చేస్తున్నాం మనం గోసేవ అంటే గోవులని పోషించటము మాత్రమే వాటి ఉత్పత్తిని అమ్ముకునేటువంటి వాడు గోసేవ చేసినట్టు ఏమాత్రము కాదు అటువంటి సేవనే శ్రీ శుభంకరి సంస్థ ద్వారా మేము చేస్తున్నాం ముసలి ఆవులనే కాదు మంచి ఆవులని కూడా పాలు ఇచ్చేటువంటి వాటిని కూడా మేము పోషించి వాటి పిల్లలకి మాత్రమే పాలు ఇప్పిస్తున్నాం బలవంతంగా మనము పెట్టేది ఒక బస్తా దాన పిండేదేమో ట్యాంకుడు పాలు ఇది ఏమాత్రమైనా సభవ దీన్ని గోసేవ అంటారా అటువంటి పనిని మన సంస్థలో చేయట్లేదు మీరు కన్యారాశి వారు తప్పనిసరిగా ఈ మాసంలో గోసేవని చేయటం శివాలయ దర్శనము చేయటం మంచిది ప్రశాంతముగా ఉండండి క్రోధమైనటువంటి ఆలోచనలను చేయకండి ద్వేషపూరితమైనటువంటి మాటలని మాట్లాడకండి మీ అందరి యొక్క అమూల్యమైనటువంటి సహాయ సహకారాలతో సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా చెక్కు చెదరకుండా అద్భుతమైనటువంటి సంపూర్ణ దేవాలయ
జీర్ణోద్ధర కార్యక్రమం పూర్తవుతోంది. గతములో 2018 సంవత్సరము ఈ దేవాలయము శ్రీ శుభంకరి సమస్త తీసుకున్నప్పుడు ఈ దీని యొక్క పరిస్థితి మీకు తెలుసు. దినదిన ప్రవర్ధమానముగా గత 4 సంవత్సరాలలో అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ్ళ ఈ యొక్క దేవాలయానికి స్థిరమైనటువంటి ముఖమండపము, వెనకాల దేవాలయానికి సంబంధించినటువంటి అర్చకులు చాలా ప్రధానం. మనము దేవాలయాలు అయితే కడతాము, కానీ ఒక బ్రాహ్మణ నివాసానికి కూడా మనం సహకరించాలి. ఎందుకంటే అర్చకుడు ఉంటేనే దేవాలయానికి సకల భోగాలు లభిస్తాయి. అటువంటి సనాతన ధర్మం చెప్పిన విధానముగా దేవాలయ వెనక భాగంలో కొంత అర్చకులకి నివాసార్థము, మరికొంత నిత్యము కూడా అన్నప్రసాదానికి సంబంధించినటువంటి మండపాన్ని కట్టాం. కట్టటము అంటే స్లాబ్ నిర్మాణం చేసి గోడలు కట్టడం వరకు మాత్రమే పూర్తయింది అని సవినయముగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ పెయింటింగ్లు వేయాలి, ఎలక్ట్రిక్ పనులు జరగాలి, అలాగే దేవాలయానికి సంబంధించి నిత్యము కూడా మనకి వాటర్ అవసరం ఉంటుంది. అది కూడా స్వామి అభిషేకానికి, ప్రసాదాలకి, పాత్రలను శుభ్రం చేసుకుంటానికి, వచ్చినటువంటి భక్తులు కాళ్ళు కడుక్కుంటానికి, దీనికి సంబంధించి డ్రైనేజ్ వ్యవస్థని కూడా పరిపూర్ణముగా స్థిరముగా చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. స్లాబ్ నిర్మాణం అయితే అయ్యింది, చుట్టూ గ్రిల్స్ పెట్టాలి. కొంత సెక్యూరిటీకి సంబంధించినటువంటి విధానంలో దేవాలయాన్ని పూర్తి చేయాలి. వీటికి సంబంధించి దేవాలయానికి రంగులు వేయటము, ఎక్కడెక్కడైతే కనుక ఈ స్లాబ్ నిర్మాణానికి దేవాలయములో చిన్న చిన్నగా బండలు డ్యామేజ్ అయినాయి, వాటన్నిటినీ మార్చడం అంటే ఫ్లోరింగ్ పనులు, అలాగే చుట్టూ గ్రిల్ పనులు, ఈ యొక్క వాటర్ వ్యవస్థకు సంబంధించినటువంటి ప్లంబింగ్ పనులు, ఎలక్ట్రిక్ పనులు మిగిలి ఉన్నాయి. పెద్ద మనసు చేసుకుని మీరు కొంత సహకారాన్ని అందించినట్లయితే ఈ మాధ్యమం ద్వారా మీరు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ స్నేహితులకి కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియచేసి ఈ నిర్మాణానికి, ఈ పనులకి సహకరించాలి అని చెప్పి సవినయముగా కోరుకుంటున్నాం. మీరు చేసే ప్రతి రూపాయి సహకారము కూడా సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి చెందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మమ్మల్ని నమ్మి, మేము చేసేటువంటి మా సేవలని నమ్మి, మాతో పాటు ఇంతకాలము వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం. తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మీ కుటుంబ వ్యక్తులకి తెలియచేయండి, మీ మిత్రులకి తెలియచేయండి, మీ సహకారాన్ని అందించి ఈ దేవాలయము పరిపూర్ణమైనటువంటి జీర్ణోద్ధరణకి మీరందరూ కూడా పూనుకుంటారని భావిస్తున్నాం. ఈ దేవాలయము కొత్తగా కట్టినది కాదు, ఇతఃపూర్వమే గణపతి హనుమంతుడు ఇక్కడ ఉన్నారు. అటువంటి దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటము అంటే ఎన్నో జన్మల పుణ్యముగా నేను భావిస్తున్నాను. నాతో పాటు మీరందరూ ఉన్నందుకు ఆ పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా కృతజ్ఞుడై ఉంటానని చెప్పడంలో సందేహం లేదు. సర్వే జనా సుఖినో భవంతు. మీ యాజ్ఞవల్క్య శర్మ.